జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చి పీక్స్కు చేరుకుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆర్దమ్ ఆంధ్ర పేరుతో ఒక ప్రోగ్రామ్ డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి ఆంధ్రాలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆటగాళ్ల శరీరం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో నింపేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తన టీంకి ఆదేశాలు జారీ చేశారంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో అసలేంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి తన టీంకి ఆటగాళ్ళ శరీరం మీద తన బొమ్మలతో నింపేయాలని ఆదేశాలు జారీ చేశారా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ జగన్ పబ్లిసిటీ పీక్స్కి చేరుకుంది అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఆర్దమ్ ఆంధ్ర పేరుతో ఒక ప్రోగ్రాం రన్ అవుతుంది డిసెంబర్ పదిహేనో తేదీ నుంచి కూడా ఆంధ్రాలో ఆ ప్రోగ్రామ్ని ప్రారంభించబోతున్నారు అయితే ఆ ప్రోగ్రాంలో ఆడేటువంటి ప్రతి ఆటగాడి శరీరం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాలి అంటూ జగన్మోహన్ రెడ్డి తన టీంకి ఆదేశాలు జారీ చేశారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా నిజంగానే జగన్మోహన్ రెడ్డి అటువంటి ఆదేశాలు జారీ చేశారా తన టీం కంటే ఏం చెప్తారు ఏంటంటే ఆడుదామ్ ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజైన్ చేసింది అది డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు ఆ కార్యక్రమం ఉంటుంది దానికి సక్సెస్ చేయాలనేటువంటి ఒక బాధ్యతను వాలంటీర్లకి అప్పచెప్పారు ఎట్ ద సేమ్ టైం ఆటల్లో పాల్గొనేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఇచ్చేటువంటి కిట్స్ కానీ ఇచ్చేటువంటి ఈ ప్యాడ్స్ కానీ లేదా వాళ్ళు కట్టుకునేటువంటి స్టిక్కర్స్ కొన్ని ఉంటాయి అవి కానీ లేదా వాళ్ళు వేసుకునేటువంటి గార్డ్స్ ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు గార్డ్స్ పెట్టుకుంటారు కదా గార్డ్స్ కానీ ఇట్లా ప్రతి వస్తువు మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాల్సిందే ప్లస్ కలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కలర్ ఉండాల్సిందే అనేది క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారు ఆ మేరకు ఆట వస్తువులన్నీ తయారవుతున్నాయి అనేది ఇప్పుడు చక్కలు కొడుతున్నటువంటి న్యూస్ సో జగన్మోహన్ రెడ్డికి ప్రచారం పిచ్చి పీక్స్కి చేరిందా అని చెప్పి అంటే ఈ పరిణామాన్ని చూస్తే ఖచ్చితంగా ఆయన ప్రచారానికి విలువిస్తున్నాడు ప్రచారాన్ని నమ్ముతున్నాడు ప్రచారం కావాలని చెప్పి అతను కోరుకుంటున్నాడు దానికి ఈ వస్తువుల డిజైన్ ఈ వస్తువుల మీద ఆయన బొమ్మ వీటన్నింటిని కనుక చూస్తే మనకు అవుతుంది సరే అన్నిటి మీద వేస్తే ఓకే కానీ గాడ్స్ సో అంటే ఆ ప్రతి వస్తువు మీద తన బొమ్మ ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు సో గాడ్ అయితే ఏంటి ఇప్పుడు ఇంతకుముందు కూడా శ్మశాలకి శ్మశాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కలర్లు వేశారు కదా తర్వాత ఇళ్ళ మీద స్టిక్కర్స్ వద్దని ఎవరు కొంత చాలామంది సొంత ఇళ్ళు మా ఇళ్ళ మీద మీ స్టిక్కర్లు వేసేది ఏంటని చెప్తే అప్పుడు కూడా స్టిక్కర్స్ వేశారు కదా మూడు రంగులు సో ఎట్టా అంటే ఇప్పుడు ఆయన ఆదేశాలు జారీ చేశాడు అది గా అది ఎక్కడ పెట్టుకుంటారు ఏంటి ఇవన్నీ ఆయన ఆలోచించుంటు తను ఎక్క ప్రతి చోట తన బొమ్మ ఉండాలి అనేటువంటి ఒక యాంగిల్లో ఆయన ఆ విధమైన ఆర్డర్ తయారు చేసినప్పుడు ప్రతి వస్తువు మీద ఇప్పుడు ఆటలాడేటువంటి క్రీడాకారులు వాడేటువంటి ప్రతి వస్తువు మీద తన బొమ్మ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు కాబట్టి బాల్స్ మీద బ్యాట్స్ మీద తర్వాత గార్డ్స్ మీద తర్వాత ఈ లెగ్ ప్యాడ్స్ మీద హ్యాండ్కి వేసుకుంటే ఈ ప్యాడ్స్ మీద తర్వాత ఇక్కడ వేసుకునే స్టిక్కర్స్ మీద ప్రతి వస్తువు మీద నీకు నీ చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా ప్రతి వస్తువు మీద వైఎస్ఆర్ జెండా కలర్లు ప్లస్ తన బొమ్మ ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశాడు ఆ మేరకు ఆట వస్తువులన్నీ తయారు చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే వీళ్ళందరినీ తీసుకొచ్చేటువంటి బాధ్యత వాలంటీర్లకే చెప్పారు మొత్తం సుమారుగా ఐదున్నర కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో జనాభా ఉంటే మూడున్నర కోట్లు హాజరు కావాల్సిందే మూడున్నర కోట్ల మంది హాజరు కావాల్సిందే అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారని చెప్పి వాలంటీర్లకు ఆ బాధ్యత అప్పచెప్పారు ఒక సపరేట్ యాప్ ఒకటి క్రియేట్ చేసి ఆ యాప్లో ఎవరెవరు ఈ క్రీడలకు అటెండ్ కావాలి ఈ మూడున్నర కోట్లకు సంబంధించి అటెండ్ అయ్యేటువంటి లిస్ట్ మొత్తం పెట్టమని చెప్పి ఆ దాంట్లో యాప్లో పొందుపరచండి అని చెప్పి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత అనేది వాలంటీర్లకి ఆ బాధ్యతను అప్పజెప్పారు సో ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడల పైన వాలంటీర్లుకి బాధ్యత అప్పచెప్పారు ఎందుకు అప్పచెప్పారు ఎంత కోటి చూస్తే మొత్తం బడ్జెట్ తెలిసిచ్చి నలభై ఐదు కోట్లు ఈ బడ్జెట్ మొత్తం నలభై ఐదు కోట్లు దీనికి సంబంధించినటువంటి ప్రచారం చేయడానికి టెండర్ పిలిచారు టెండర్ పిలిచినప్పుడు చెన్నైకి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఈ టెండర్ని కైవసం చేసుకుంది ఈ కైవసం చేసుకున్నటువంటి కంపెనీ చెన్నైది ఎవరిది అని అంటే ఒక బినామీ కంపెనీ ఆ బినామీ కంపెనీ వెనక ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఆ బినామీ కంపెనీ ఆ నలభై ఐదు కోట్లు ఎవరికి ఇస్తుందంటే ప్రశాంత్ కిషోర్ టీంకి ఇస్తుంది ఆ ప్రశాంత్ కిషోర్ టీం ఏం చేస్తుందంటే సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఈ డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ఇరవై ఆరు వరకు ఏవైతే గేమ్స్ ఆడతారో ఆ గేమ్స్కి సంబంధించి సోషల్ మీడియా వేదికగా చేసుకుని ప్రశాంత్ కిషోర్ టీము పబ్లిసిటీ చేస్తుంది సో నేరుగా ప్రశాంత్ కిషోర్కి ప్రశాంత్ కిషోర్ టీంకి కనుక గవర్నమెంట్ డబ్బు డబ్బులు ఇస్తే నిధులు ఇస్తే కనుక అది చల్లదు కాబట్టి అది ఒప్పుకోరు కాబట్టి ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఈ మొత్తం పబ్లిసిటీ కోసం ఒక కంపెనీకి టెండర్ వేసినట్టు వేశారు చెన్నై కంపెనీకి దాన్ని నలభై ఐదు కోట్లు అప్పు చెప్పారు ఆ చెన్నై కంపెనీ ఎవరిదో కాదు ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రశాంత్ కిషోర్ టీంకి ఇవ్వడానికి సో ఇది అఫీషియల్ చేసేసారు సో జనం డబ్బుతోటి జనం డబ్బుతోటి వాళ్ళు ఆట్లాడిస్తూ దాన్ని ప్రచారం చేసుకుంటూ సొంత కలర్లు వేసుకుంటూ సొంత బొమ్మలు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి సరికొత్త ప్రచారానికి వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇలానే చేశారు ప్రభుత్వ సొమ్ముతోటి ప్రచారం చేసుకుంటూ దాంట్లో అధికారులని అందరినీ పార్టిసిపేట్ చేశారు అది ఒక అధికారిక కార్యక్రమం కింద ఒక పార్టీ కార్యక్రమాన్ని చేశారు దాని మీద కోర్టులో కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు సేమ్ అదే ఫార్ములాతోటి ఇప్పుడు ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేశారు సో డిజైన్ చేసి ఇప్పుడు వెళ్తున్నారు ప్రచారం కోసం వెళ్తున్నారు ఎందుకు ఇదంతా కసరత్తు ఇలా ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కానీ ఖచ్చితంగా దాని వెనక రాజకీయ వ్యూహం బలమైంది ఉంటుంది ఏంటి ఆ వ్యూహం అని అంటే కనుక రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం దాదాపుగా యూత్ ముప్పై లక్షల మంది సుమారుగా ఉంటారు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగారు అనేది వాళ్ళ యొక్క రిపోర్ట్లో ఉన్నటువంటి సారాంశం ఎందుకు దూరంగా జరిగారు అంటే నిరుద్యోగత పెరిగిపోయింది అత్యధిక నిరుద్యోగిత ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది వాళ్ళ యొక్క రిపోర్టు సో అందుకే నిరుద్యోగులు అందరూ దూరం అయ్యారు యూత్ దూరం అయిపోయారు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా తీసుకొస్తారని జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదు దాంతోటి ఆ యూత్ మొత్తం దూరం అయిపోయారు ఉద్యోగాలు లేవు సో వలసలు ఎక్కువైపోయినాయి ఎస్పెషల్లీ రాయలసీమ నుంచి వలసలు ఎక్కువైపోయినాయి సో దీంతో రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు అనేది ప్రశాంత్ కిషోర్ తాజాగా ఇచ్చినటువంటి రిపోర్టు దాన్ని చూసిన తర్వాత ఈ ఆడుదాం ఆంధ్ర వై ఏపీ నీడ్స్ జగన్ ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా డిజైన్ చేసింది ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహంలో భాగమే సో వైఏపీ నీడ్స్ జగన్ అనేది ఫెయిల్ అయిపోయింది దానికి ఆల్రెడీ కోర్టులో ఉంది అదన్ని పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమం కింద ప్రచారం చేసుకుంటున్నారు అంతకుముందు గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది పార్టీ కార్యక్రమం కింద నిర్వహించి అట్టర్ ప్లాప్ అయింది అనేటువంటి విషయం ఆయన రివ్యూ మీటింగ్లోనే జగన్మోహన్ రెడ్డి ఒక సం కొన్ని సంకేతాలు ఇచ్చి కొంతమందికి వార్నింగ్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యేలకి సో ఇప్పుడు ఈ రెండు ప్రోగ్రాములని అధికారులు ఈ రెండు ప్రోగ్రామ్స్లో ఏది వై ఏపీ నేర్స్ జగన్ అలాగే ఆడుదామాంధ్ర ఈ రెండు కార్యక్రమాల్లో అధికార యంత్రాంగాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం చాలా తెలివిగా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ ప్రచారం సొంత ప్రచారం కోసం వుళ్ళంతా క్రీడాకారులు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ ఊళ్ళంతా వాళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద వాళ్ళ షర్ట్ల మీద కానీ వాళ్ళ ప్యాంట్ల మీద కానీ వాళ్ళు వేసుకున్నటువంటి గార్డ్స్ వాళ్ళు వేసుకున్న అండర్వేర్స్ వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాలి అనేటి ఆదేశం ప్రతి వస్తువు అంటే ఇదే ఒక గార్డు అండర్వేరే కాదు వాళ్ళు క్రీడాకారులకు ఇచ్చేటువంటి ప్రతి వస్తువు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కలర్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఓకే అది గార్డెన్ లేదు అండర్వేర్ అని లేదు ఏం లేదు ఉండాలని చెప్పి ఆదేశం జారీ చేసి ఆ మేరకు వెళ్ళిపోతుంది ఓకే సో దీని పబ్లిసిటీ అంబాసిడర్లుగా ఎవరున్నారు రోజా పైలటి సిద్ధానికి చైర్మన్ వీళ్ళిద్దరు బ్రాండ్ అంబా బ్రాండ్ అంబాసిడర్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నడుం బిగించారు వీళ్ళిద్దరు ఓకే సో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవహారం జరపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు సో దాంతో ఇప్పుడు వాలంటీర్లు అందరూ ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్స్ అన్నిటిని కూడా రేపు బుధవారం తోటి ముగిచ్చేసేయాలని చెప్పి ఒక డెడ్లైన్ పెట్టారు ఆ మేరకు ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు వాలంటీర్లు ఈ క్రీడల్లో పాల్గొనడానికి మీరు రావాలి అని చెప్పి ప్రెజర్ చేస్తూ మూడు కోట్ల తొమ్మిది లక్షల మూడు వేల నూట నలభై ఎనిమిది మంది చూడటానికి రాబోతున్నారని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు వాలంటీర్లు ఇచ్చినటువంటి డేటా ప్రకారం దానికి గాను రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయిందని చెప్పి రి వాలంటీర్లు ఇచ్చినటువంటి డేటా ప్రకారం ప్రభుత్వం అంచనా వేస్తుంది ఏళ్ళు వయసు పైబడినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్రీడల్లో పాల్గొనడం లేదా చూడటానికి రావడం జరగాలి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేశారు ఆటలు ఏమేంటి క్రికెట్ ఓకే వాలీబాల్ తర్వాత బ్యాడ్మింటన్ కబడ్డీ ఖోఖో ఇవి ప్రధానమైనటువంటి ఆటలు సో దీనికి ఫుల్ ప్రచారం చేసుకునేదానికి మొత్తం పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి రెండు లక్షల నలభై ఆరు వేల మూడు వందల ముప్పై ఏడు క్లస్టర్లు ఏర్పాటు చేశారు ఈ క్లస్టర్లకి ప్రతి క్లస్టర్కి ఒక వాలంటీర్ సర్వే క్లస్ సర్వే చేశారు ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి ఒక యాప్ను క్రియేట్ చేసి దాంట్లో రిజిస్ట్రేషన్ చేశారు దీని ప్రకారం మూడు కోట్ల తొమ్మిది లక్షల మూడు వేల నూట నలభై ఎనిమిది మంది ఈ క్రీడల్ని చూడటానికి వస్తారని చెప్పి ఈ చెప్తున్నారు అని చెప్పి వాలంటీర్లు చెప్పినటువంటి డేటా ప్రకారం చెబుతున్నారు సో పదిహేడు లక్షల అరవై ఐదు వేల రెండు వందల యాభై మంది వివిధ క్రీడల క్రీడా పోటీలో పాల్గొనేందుకు ముందుకు వచ్చినట్లు వాలంటీర్లు అప్లోడ్ చేసిన గణాంకాలు ఉన్నాయి పాల్గొనేందుకు వచ్చినటువంటి వాళ్ళు పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు ఏడున్నర లక్ష మంది సుమారుగా ఉన్నారు పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు సో ఇవాళ్ళు వాళ్ళు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన దాని ప్రకారం అలాగే క్రీడల వారీగా చూసుకుంటే చెస్కి తొమ్మిది లక్షల పన్నెండు వేల మంది చెస్కి వీటితో పాటు యోగా రన్నింగ్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి సో ఈ వాలంటీర్లు రిజిస్ట్రేషన్ దాని ప్రకారం ఇవన్నీ జరుగుతాయి అయితే ఇక్కడ టీషర్టు టోపీ బ్యాండ్లు అంటే బ్యాండ్లు అంటే ఈ కా ఈ చేతులు చుట్టుకున్నాయి ఇవన్నీ కూడా జగన్ చిత్రాలు కంపల్సరీ అని చెప్పి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట సో ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రచార యావా ఏ స్థాయిలో ఉంది అని చెప్పి అందరు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకోటి ఏంటంటే గ్రౌండ్స్లో గ్రౌండ్స్లో కూడా మొత్తం మొత్తం కలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కలర్లు ఉండాల్సిందేనని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కూడా పెట్టాలని చెప్పి చెప్పారు సో మొత్తం ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఈ ప్రచారాన్ని ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసుకునే కార్యక్రమం యూత్ని అట్రాక్ట్ చేసేటువంటి కార్యక్రమం ఇది జరగబోతుంది సో దీనికి అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇటు చూసినా జగన్మోహన్ రెడ్డి డ్రెస్ మీద చూసినా ఒంటి మీద చూసినా అండర్వేర్లో చూసినా గార్డులో చూసినా ఎక్కడ చూసినా ప్యాడ్లో చూసినా పార్టీ కార్యకలాపాల కోసం పార్టీ ప్రమోషన్స్ కోసం ప్రభుత్వ నిధిని వీళ్ళు కొల్లగడుతున్నారంటూ కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు వైఐపీ నేడుస్ జగన్ అనేది కార్యక్రమం కోట్లు వేశారు కదా దీనిలో కూడా కోట్లు వేస్తారేమో చూడాలి ఇంకా టైం ఉంది కదా ఇంకా రెండు మూడు రోజులు ఉంది కదా ఈ డేటా మొత్తం ఇప్పుడే కదా బయటకు వచ్చింది ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పుడే కదా బయటకు వచ్చింది సో మొత్తం అది ప్రచార కార్యక్రమం పార్టీ ప్రచార కార్యక్రమం కింద ప్రభుత్వ కార్యక్రమం కింద చేట్లా పార్టీ ప్రచార కార్యక్రమం కింద దీన్ని రిజైన్ చేశారు సో కాబట్టి ఇప్పుడు వస్తుంది కాబట్టి దాని మీద కూడా వేస్తారు వైఏపీ నీట్స్ జగన్ కూడా ఫస్ట్ రోజు చూసిన తర్వాత కదా కోర్టులో వేసింది సో ఇది కూడా అంతే జరిగింది జరిగే అవకాశాలు ఉన్నాయి